గిరి ఎంట్రన్స్ వరకు వచ్చేసరికి రంజిత్ బైకు స్టార్ట్ చేస్తున్నాడు. అతని దగ్గరకు పరిగెడుతున్నట్లే వెళ్లాడు గిరి. హలో మిస్టర్, భుజం మీద చేయి పడ్డంతో తలతిప్పి చూశాడు రంజిత్. నువ్వెవరువో నాకు తెలీదన్నట్టు అతని కనుబొమ్మలు ప్రశ్నార్థకంగా పైకి లేచాయి. స్రవంతి కజిన్, సువర్చల భర్తని. రంజిత్లోని ఉలికిపాటు స్పష్టంగా కనిపించింది. స్రవంతితో మాట్లాడిన మాటలు విన్నాను, కూలుగా చెప్పాడు గిరి. కంగారుగా అతని వైపు చూశాడు రంజిత్. బైకు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోవడానికి ప్రయత్నించాడు. గిరి వెనకెక్కి కూర్చున్నాడు. గేర్ వేయిబోయిన వాడల్లా ఆగిపోయాడు. భయపడకు, శత్రువు యొక్క శత్రువు నాకు మిత్రుడు. మన ఇద్దరి శత్రువు స్రవంతి. చీకట్లో బాణమేశాడు గిరి. అది తగలవలసిన చోట తగిలింది. రంజిత్ మారు మాట్లాడకుండా సుజుకీని ముందుకు పోనిచ్చాడు. ఇద్దరూ రెస్టారెంట్కి వెళ్లి కూర్చున్నారు. బేరర్ మెనూ కార్డిచ్చి వెళ్ళిపోయాడు. మెనూ కార్డుని తెరుస్తూ గిరివైపు చూశాడు. మీరేం తీసుకుంటారు మిస్టర్? గిరి గిరిధర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్యాషియర్ని. తనని పరిచయం చేసుకున్నాడు. ఐఆమ్ రంజిత్, ప్రస్తుతం ఖాళీగా ఉన్నాను. ఏ ఆర్డర్ చేయమంటారో చెప్పండి. ఈరోజు మీరు నాకు గెస్ట్. బిల్ తను పే చేయబోతున్నాడని ఇండైరెక్ట్గా చెప్పాడు రంజిత్. ఎదుటివాళ్లను ఎలా బుట్టలో వేసుకోవాలో తెలుసు అతనికి. గిరిని చూడగానే అతని మెంటాలిటీ ఎలాంటిదో పట్టేశాడు. కనీసం మాట వరసకైనా అభ్యంతరం పెట్టలేదు గిరి. స్రవంతి బంధువి కదా, ఆమెతో నీకున్న శత్రుత్వం ఏమిటి? ఎలాంటి డొంక తిరుగుడు లేకుండా సూటిగా అడిగాడు రంజిత్. నా సంగతి సరే, నీ విషయం ఏమిటో ముందు చెప్పు. ఎందుకు ఫాలో అవుతున్నావు? ఆమెను ఏం చేయదలుచుకున్నావు? బేరర్ రాగానే ఆర్డర్ ఇచ్చి పంపేశాడు రంజిత్. ఇద్దరూ తమ విషయం బయటపెట్టకుండా ఎదుటివారి నుండి ఎట్లా కూపీ లాగాలని ఆలోచిస్తున్నారు. ఆమంటే నాకు పగ ఏర్పడింది. అది తీర్చుకునే అవకాశం బహుశా నాకు దొరకకపోవచ్చు. అందుకే నువ్వేదైనా తలపెడితే హెల్ప్ చేయాలని అనుకుంటున్నాను చెప్పాడు గిరి. అంత తొందరగా రంజిత్ మనుషుల్ని నమ్మడు. కాలేజీలో నా క్లాస్మేట్ స్రవంతి. అప్పుడు నన్ను చాలా అవమానించింది. అప్పటినుండి ఆమె ఎప్పుడెప్పుడు దొరుకుతుందా అని చూస్తున్నాను. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఆ సమయము సందర్భము వచ్చాయి. ఇక ఎట్లా తీర్చుకుంటానంటారా? అది మాత్రం చెప్పను, నా ఆయుధం నాకుంది. గిరి అతనిలా ప్రొఫెషనల్ కాదు. తను ఎదురుగా కూర్చున్న అతను సామాన్యమైనవాడు కాదని తెలీదు. ఏదో స్రవంత్ అంటే ద్వేషం ఉండి దాంతో ఆమెను ఏడిపిస్తాడని ఊహించాడు. కాని ఆమె జీవితాన్ని నాశనం చేసే గొప్ప పథకం అతని మనసులో ఉందనే విషయం గ్రహించలేదు. నువ్వు నాకేం సహాయం చేయగలవు? గిరిని అడిగాడు. స్రవంతికి సంబంధించిన వివరాలు, ఆమె ప్రస్తుతం ఎక్కడ ఉంటుందో ఆ అడ్రస్ ఇస్తాను. ఇక ముందు భవిష్యత్తులో నీకు ఉపయోగపడే విషయం ఏదైనా తెలిస్తే అది చెప్తాను. స్రవంతి జీవితంలోని అతి కీలకమైన పాయింట్ గిరి అందించబోతున్నాడని, ఆ పాయింట్ వల్ల అతనికి చాలా ఉపయోగపడుతుందని ఆ క్షణంలో రంజిత్ ఊహించలేకపోయాడు. గిరిని పంపించేసి తన అపార్ట్మెంట్కి వచ్చాడు. తాళం తీసి లోపలికి వెళ్లాడు. ఆల్కహాల్ క్యాబినెట్ నుంచి మాన్షన్ హౌస్ బ్రాందీ తీసి గ్లాసులో పోసుకుని గటగటా తాగాడు. అతని మనస్సంతా గజిబిజిగా ఉంది. స్రవంతి కనిపిస్తోంది, భైరవన్ కనిపిస్తున్నాడు, రాయుడు కనిపిస్తున్నాడు. అన్ని రూపాలు అదృశ్యమై 10 లక్షల రూపాయలు కనిపించసాగాయి. అతని పెదవులు కదిలాయి. బాస్టర్డ్, నన్నే మోసం చేస్తావా? రాయుణ్ణి ఉద్దేశించి తిట్టాడు. ఒరే భైరవన్, పెద్ద మగాళ్లే ఫోజు పెడతావా? నిన్ను కూడా వదలను. అతన్ని కసిగా తిట్టాడు. స్రవంతి అందమైన రూపం గుర్తుకొచ్చింది. బిచ్, బ్లడీ బిచ్, నన్ను అవమానిస్తావు కదూ, అంతకంతా తీర్చుకుంటాను నిన్ను. అసభ్యకరమైన పదజాలం అతని నోటి నుండి వెలువడింది. విసురుగా గ్లాసు విసిరేశాడు. అది వెళ్లి గోడకు తగిలి భళ్ళున పగిలింది. అతనికి కాలేజీ రోజులు స్మృతి పదంపై మెదలసాగాయి. ఆ రోజు బాటనీ లెక్చరర్ రాలేదు. తర్వాత కెమిస్ట్రీ క్లాసుంది. అదే ఆఖరి క్లాసు. మామూలుగైతే స్టూడెంట్స్లో సగం మందైనా ఎగ్గొట్టేవాళ్ళు. కానీ కెమిస్ట్రీ చంద్రమౌళి సార్ చండసాసండు. ఒక్కరోజు క్లాస్ మిస్ అయితే అంతకుముందు క్లాస్లో తీసుకున్న అటెండెన్స్ తెప్పించి తన క్లాసుకి రాకుండా వెళ్లిపోయిన వాళ్ళని లేపి మరీ తిడతాడు. అందుకే విధిలేక స్టూడెంట్స్ కూర్చునున్నారు. ఒకరి మీద ఒకరు విసురుకునే కామెంట్స్తో, కట్ చేసే జోకులతో అంతా గందరగోళంగా ఉంది. స్రవంతి, ఆమె పక్కన ఉష, సువర్చల, ముందు బెంచీలో రాణి, రాధ, రాగిణి, అనురాధ కూర్చునున్నారు. స్రవంతి వెనుక రంజిత్, అనిల్, సుధాకర్ ఉన్నారు. అనిల్, సుధాకర్ రంజిత్కి కుడి ఎడమ భుజాలాంటి వాళ్ళు. రంజిత్ జేబులోంచి చిన్న మేకు పేపర్ వేట్ తీశాడు. అనిల్ సుధాకర్లతో గుసగుసగా ఏదో చెప్పాడు. అది వినగానే వాళ్ల మొహాలు ఉత్సాహంగా విప్పారాయి.
వెంటనే వాళ్ళు మిగతా కుర్రాళ్ళని పిలిచారు. ఒరే సందీప్, శివలోని పాట పాడదామా? మన బాటనీ సార్ రాలేదు కదా, ఆ పాటే పాడదాం చెప్పాడు అనిల్. మిగతా వాళ్ళు కూడా ఉత్సాహంగా ఓకే అన్నారు. కామన్ స్టార్ట్. అనిల్, సుధాకర్ క్లాప్స్ కొట్టడం మొదలుపెట్టారు. కొందరు అమ్మాయిలు కూడా కోరస్గా కలిశారు. బాటనీ క్లాసు ఉంది, పాట పాడడం మొదలుపెట్టారు. క్లాప్స్ రిథమిక్గా పడుతున్నాయి. ఇద్దరు అబ్బాయిలు లేచి స్టెప్స్ మొదలుపెట్టారు. క్లాప్స్ చప్పుల్లో తన పనిని నిర్విఘ్నంగా పూర్తి చేశాడు రంజిత్. సరిగ్గా అతని ముందు కూర్చుంది ఉష. ఆమె కొంగు బెంచ్ మీద జేరాడుతోంది. అతను మెల్లిగా చీర మీద మేకు నొక్కిపెట్టి క్లాప్స్ మోగించినప్పుడల్లా పేపర్ వేటుతో కొట్టాడు. మేకు పూర్తిగా బెంచిలోకి దిగింది. ఇదేమీ గమనించని ఉష శ్రవంతికేదో చెప్తోంది. కెమిస్ట్రీ లెక్చరర్ రాగానే అల్లరి ఒక్కసారిగా సద్దుమడిగింది. విష్ చేస్తూ అందరూ లేచారు. ఉష కూడా లేచి నిలబడబోయింది. మరుక్షణం పర్మ్ అనే శబ్దం. ఆమె వెనక్కి పడబోయి నిలదొక్కుంది. ముందు కిసుక్కున్నవ్వాడు రంజిత్. పకపకమని విరగబడినవ్వారు రంజిత్ వర్గం. ఉష అవమానంగా తలదించుకుంది. రంజిత్ నవ్వగానే ఏం జరిగిందో శ్రవంతి అర్థం చేసుకుంది. సార్, అమ్మాయిల వెనక చేరి వీళ్ళు అల్లరి పెడుతున్నారు, లెక్చరర్తో కంప్లైంట్ చేసింది శ్రవంతి. కెమిస్ట్రీ లెక్చరర్ కళ్ళజోడు సర్దుకుంటూ ఆమె వంక చూశాడు. ఏం జరిగింది? ఉష చీరకు మేకు కొట్టారు, మేకు పీకి చూపిస్తూ చెప్పింది శ్రవంతి. ఎవరు చేశారా పని? ముందుకొస్తూ అడిగాడు లెక్చరర్. రంజిత్ సార్, అతను తప్ప క్లాస్లో ఇలాంటి పని వేరేవాళ్లు చేయలేరు. అబద్ధం, గట్టిగా అరిచాడు రంజిత్. ఆమె అంత డైరెక్ట్గా తన పేరే చెప్తుందని ఊహించలేదు అతను. మిస్టర్ రంజిత్, ప్లీజ్ గెటప్. అతను లేచి నిలబడ్డాడు. శ్రవంతి చెప్పింది నిజమా? సూటిగా అడిగాడు. అబద్ధం సార్, నేనా పని చేయలేదు. మరెవరు చేశారు? ఏమో నాకేం తెలుసు, నేను మాత్రం చేయలేదు. అప్పటికే అతని మొహం కోపంతో అవమానంతో ఎర్రబడింది. అతను తప్ప వేరేవాళ్లు ఆ పని చేయడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఉష వెనకాల కూర్చుంది అతనే, నొక్కి చెప్పింది శ్రవంతి. ఉష కళ్ళల్లోంచి నీళ్లు కారిపోతున్నాయి. నిప్పులు చెలరేగే కళ్ళతో చూశాడు రంజిత్ శ్రవంతి వైపు. ఆమె లెక్క చేయలేదు. రంజిత్, ఇది క్లాస్ అనుకున్నావా సినిమా హాల్ అనుకున్నావా? నిష్ట వచ్చినట్లు ప్రవర్తించడానికి ఎందుకొస్తారు మీరు అసలు కాలేజీకి? రాను రాను మేనస్ లేకుండా పోతోంది. మరోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే ప్రిన్సిపాల్తో చెప్పాల్సి వస్తుంది. కమాన్, ఉషకి క్షమాపణ చెప్పు. లెక్చరర్ మాటలతో చివ్వున తలెత్తాడతను. నేను చేయనప్పుడు క్షమాపణ ఎందుకు చెప్పాలి? రోషంగా అన్నాడు. షటప్ యువర్ బ్లడ్ మౌత్, చెప్పిన చేయి, లేకుంటే గెట్అవుట్ ఫ్రమ్ దిస్ క్లాస్. ఆ చోట అతను కాకుండా మిగతా లెక్చరర్లుంటే అంత ధైర్యంగా రంజిత్ని తిట్టేవాళ్లు కాదు. కాని చంద్రమౌళి ఎవరికీ భయపడ్డు. అతని మొహం ఎర్రగా కందిపోయింది. నోట్స్ తీసుకుని విసురుగా బయటకు నడిచాడు. అందరూ శ్రవంతి వైపు అభినందనగా చూశారు. రంజిత్ తండ్రి ఒక గోండా ఎమ్మెల్యే, బాగా డబ్బు సంపాదించాడు. ఆ డబ్బును విపరీతంగా ఖర్చు పెడతాడతను. తండ్రి చేసే రాజకీయం చిన్నప్పటినుంచి చూస్తుండడం వల్ల మానవత్వం, మంచితనం, నీతి లాంటి మోరల్ వాల్యూస్ని వదిలేసి పౌరుగా తయారయ్యాడు. అతను మీద పడి బ్రతుకుతుంటారు అనిల్, సుధాకర్లు. ఆ శ్రవంతికి నువ్వంటే అసలు లెక్కలేదేంగురు అనిల్ అన్నాడు. అతనితో వంతపాడాడు సుధాకర్. అబ్బా, ఎంత పొగరుదానికి, ఎంతవరకు మన గురువుకి ఎదురు చెప్పిన వాళ్ళు లేరు. వాహ్, ఏం ధైర్యం! అగ్నికి ఆజ్యం పోసినట్టు అతని హృదయం బొగ్గుమంది. దానికి పొగరెక్కువైంది, ఆ పొగరు అణిచితే గాని కాలేజీలో మన పొరువు నిలబడదు అనిల్ చెప్పాడు. నిజమే, ఈరోజు మనందరి పొరువు గంగలో కలిసిపోయింది. రంజిత్ని అవమానిస్తే ఒకటి, మనల్ని అవమానిస్తే వేరా, ఇక ఉపేక్షిస్తే లాభం లేదు. సుధాకర్ మాటలకి చువ్వున పైకి లేచాడు రంజిత్. ఆవేశంలో అతని ముక్కుపుటాలు అదురుతున్నాయి. దాని అంత ఇప్పుడే తేలుస్తాను, దాదాపుగా అరిచినట్టే అన్నాడు. వద్దుగురు, ఆగు, తొందరపడకు. అతని ఆపే ప్రయత్నం చేశారు మిత్రబృందం. వారి మాటలు వినిపించుకోలేదతను. బైకు స్టార్ట్ చేసి విసురుగా క్లాస్ వైపు పోనిచ్చాడు. శ్రవంతి, ఉష మెయిన్ గేటు వైపు వెళుతున్నారు. ఆమె పక్కనొచ్చి ఆగింది అతని మోటార్ సైకిల్. శ్రవంతి ఒకసారి అతని వైపు చూసి లెక్క చేయకుండా ముందుకు పోబోయింది. ఏయ్, ఆగు అన్నాడు రంజిత్. ఆమె టక్కునాగింది. కోపంతో ఆమె తెల్లటి మొహం ఎర్రబడింది. ఏమిటా సంబోధన, డిగ్రీ చదువు వెలగబెడుతున్నావు కదా, నీకు మర్యాద ఇవ్వాలా? నీకెంత ధైర్యమే, నాకు వ్యతిరేకంగా క్లాసులో కంప్లైంట్ చేస్తావా? చేసిన పనికి సిగ్గుపడేది పోయి పైగా బోర్డు రొబాబొకటి, ఏం నీకెందుకు భయపడాలి? పొగరుగా తలెగరేసింది. నిన్ను ఆవేశంలో ఆ తర్వాత మాట రాలేదు. నన్ను నువ్వేం చేయలేవు పో అని అక్కడి నుంచి కదిలింది శ్రవంతి.
ఆమె ధైర్యం తెగువా చూసి అవాక్కైపోయాడు రంజిత్. అప్పటి వరకు దూరంగా నిలబడి చూస్తున్న ఆమె స్నేహితులు ఆమె ముందుకు రాగానే వచ్చి చుట్టుముట్టారు. ఏమిటే, ఏమంటున్నాడు అడిగారు. ఏం లేదు, టైం ఎంతైందని అడిగితే నీ టైం అయిపోయిందని చెప్తున్నా అంతే అందామె. ఆ మాటకి అందరూ ఫక్కుమన్నారు. అతని నవనాడులు కోపంతో ఎగిరిపడ్డాయి. అక్కడ ఉండలేక బైకు స్టార్ట్ చేసుకుని రివ్వున దూసుకుపోయాడు. ఏం చేశావే అడిగింది ఒక స్నేహితురాలు. గడ్డి పెట్టాను, ఆడపిల్ల కదా అని రెచ్చిపోతున్నాడు. 4 గంటించేసరికి కిక్కురు మనకుండా వెళ్ళిపోయాడు. నిజంగా నువ్వు రౌడీ రాణివేనే మెచ్చుకున్నారు. అది రౌడీ రాణి కాదే, సాహస నవలల్లో హీరోయిన్ లాంటిది అంది సువర్చల. నేను హీరోయిన్ని కాదు, హెయిరాయిల్ని కాదు, నేను నేనే. ఇంటికి తిరిగి వస్తుంటే అంది సువర్చల. వాడు రౌడీ విధవ, చాలా ప్రమాదకరమైన వాడు. వాడితో పెట్టుకుంటే పబ్లిక్గా మనల్ని ఘోరంగా అవమానించగలడు స్రవంతి, హెచ్చరించింది. వాడేం చేస్తాడు, కాలేజీ వాళ్ల నాన్న కాన్స్టిట్యూయెంట్లో ఉందనుకుంటున్నాడా? లేక పట్టపగలే దౌర్జన్యాలు చేయడానికి అసెంబ్లీయా? వాడి పొప్పులేం ఉడకవులే, కేర్లెస్గా అంది స్రవంతి. కాలేజీ వాడి ఇలాకాలోంది కాకపోవచ్చు, కానీ ఎక్కడైనా ఏమైనా చేయగల శక్తి అతనికుంది. వాళ్ల నాన్న గురించి నీకు తెలుసు కదా, ఎంతటి నీచత్వానికైనా వెనుకాడ్డు. తండ్రికి తగ్గ కొడుకే రంజిత్. అది చూద్దాం ఏం చేస్తాడో, ధీమాగాంధీ. అయ్య బాబోయ్, నిజంగా నువ్వు నిజంగా కిలాడివే. చ, కిలాడి అంటే ఆ పదం అసహ్యంగా మెచ్చుకోవడానికి మరో పోలిక దొరకనట్టు. సారీ సారీ, ఝాన్సీ రాణి, రాణి రుద్రమదేవి అని ఒప్పుకుంటున్నాను, సరేనా? సువర్చల అలా అండంతో గట్టిగా నవ్వేసింది స్రవంతి. క్లాసులు మొదలవడానికి ఇంకా 1/2 గంట టైం ఉంది. రంజిత్ కోసం ఎదురు చూస్తూ చెట్టు కింద నిలబడున్నారు అనిల్, సుధాకర్లు. వాడికి మంచి శాస్తే జరిగింది, ఎంత పొగర్రా రంజిత్కి. వాడి బాబు అండ చూసుకుని మరీ పేటైపోతుంటాడు. గేటు వైపు చూస్తూ అన్నాడు అనిల్. ఆ మాటలకి తలుపాడు సుధాకర్. వాడు వట్టి రోగు, ఆవేశం తప్ప ఆలోచన ఉండదు. స్రవంతి బాగా బుద్ధి చెప్పింది, నీచ్ కమీన్ కుత్తేవాడు. ఒక చెడ్డవాడి చుట్టూ చేరి అతనికి భజన చేసేవాళ్లకి నిజంగా ఆ వ్యక్తిపై అభిమానం ఉండదు, మనసులో ద్వేషం ఉంటుంది. పైకి మాత్రం అతని కోసం ప్రాణాలర్పించేంత ఇదిగా ప్రవర్తిస్తుంటారు. చెడ్డ పనులను ప్రోత్సహించేది వాళ్లే. ఆ వ్యక్తి నాశనాన్ని మనస్ఫూర్తిగా కోరుతుంటారు. నిజంగా ఏమాత్రం అభిమానం ఉన్నా అతన్ని చెడ్డదారిలో వెళ్లకుండా చూడాలి. ఇలాంటి వాళ్లకి చక్కని ఉదాహరణ మహాభారతంలోని శకుని. అతనంతేకదా కురువంశం నాశనమవడానికి దుర్యోధనుణ్ణి చెడు పనులకు ప్రోత్సహిస్తుంటాడు. సుధాకర్, అనిల్లు కూడా అలాంటి మనస్తత్వం కలవాళ్లే. ఎదురుగా అతని పాట పాడుతుంటారు. తందానా అంటే తానా తందానా అంటారు. అదే అతని చాటుగా దారుణంగా విమర్శిస్తుంటారు. రంజిత్ నాయకత్వానికి లోబడున్నా తమకు లేనివి డబ్బు, ధైర్యం, పరపతి అతనికున్నాయని అసూయపడుతుంటారు. వాడి బాబు ఈసారి ఎలక్షన్లో డింకి కొడితే అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడున్న రోబాబు అప్పుడెట్లా మెయింటైన్ చేస్తాడో చూడాలి. ఇంతలో బైక్ మీద రంజిత్ రావడం కనిపించి ఠపీమని నోరు మూసుకున్నాడు సుధాకర్. అతని బైక్ వాళ్లకు దగ్గరగా ఆగింది. ఏంటి భాయ్, కాలేజీ అంతా నీ గురించే మాట్లాడుకుంటున్నారు, స్రవంతి నీకు బాగా బుద్ధి చెప్పిందని అన్నాడు అనిల్. ఇడియట్, మళ్ళీ అలాంటి కోత కూసావంటే నీ చెంప పేలిపోతుంది, జాగ్రత్త. కోపంతో అనిల్ మీద ఎగిరాడు. నా మాట కాదు మహాశయ, కాలేజీ గంటల టంగు టంగుమంటోంది. ఎవరి నోట విన్నా నీ చేతగానే తన గురించే స్టోరీలు స్టోరీలుగా చెప్పుకుంటున్నారు. స్రవంతి నీకు చేసిన అవమానానికి మా గుండెలు భగభగమంటున్నాయి. ఆమె 10 మందిలో బెలూన్లోని గాలిలా నీ పరువు తీసేసింది. అగ్నిలో ఆజ్యం పోశాడు సుధాకర్. మొహాలు జాలిగా పెట్టారు. వాళ్ల ఒక్కొక్క మాట అతనిలోని పశుత్వాన్ని నిద్రలేపసాగాయి. ఇక ముందు నీ వెంట ఎలా తిరగాలి, అందరూ మనల్ని చూసి హేళన చేస్తారు అన్నాడు అనిల్. ఆ మాటతో ఉక్రోషం ముంచుకొచ్చింది రంజిత్కి. నాతో ఉండకండి, వెళ్ళిపోండి. అనిల్ కాలర్ పట్టి ముందుకు తోశాడు. వచ్చి అతన్ని పట్టుకున్నాడు సుధాకర్. అది కాదు, నువ్వక్కడ స్రవంతిని ఏమైనా చేస్తే బావుండేది, కనీసం ఆమెను లాగి ఒక లెంపకాయ కొట్టినా ఈరోజు ఈ అపవాదం మనకొచ్చేది కాదు. అంత ఆవేశపడకు, కూల్ డౌన్. ఆ బిచ్చి చేసిన అవమానానికి నా గుండె రగిలిపోతోంది ఒకవైపు, దాన్ని చంపేస్తాను. వద్దు, చంపకూడదు, చంపితే మనం జైలుకెళ్లాల్సి వస్తుంది. చంపకుండా అది లైఫ్ లాంగ్ బాధపడేలా చెయ్యాలి అన్నాడు సుధాకర్. తీవ్రంగా ఆలోచించడం మొదలుపెట్టాడతను. ఏం చేస్తే స్రవంతి పొగరణుగుతుంది? ఇంతలో ఫ్లాష్లా ఓ గొప్ప ఆలోచన కలిగింది. వెంటనే అతని మొహం ఆనందంగా విప్పారింది. చిటికేసి ఇక చూసుకోండి నా తడాక, ఈ దెబ్బతో అది కాలేజీ మానేయాలి. ఏం చేస్తావు, కుతూహలంగా అడిగారిద్దరు.
చెప్పను, చేసి చూపిస్తాను. మీరు నాకు చిన్న హెల్ప్ చేయాలి. కాలేజీ వదలగానే శ్రవంతి ఎవరితో ఎప్పుడు బయలుదేరిందో చూసి వెంటనే చెప్పాలి. పదండి, క్యాంటీన్కెళ్ళి దాని నాశనానికి ఇప్పుడే సెలబ్రేట్ చేసుకుందాం. అతనంత కాన్ఫిడెన్స్గా మాట్లాడుతున్నాడంటే ఏదో గొప్ప పథకం ఉండుంటుందని అనుకున్నారు మిత్రులు. ముగ్గురూ క్యాంటీన్ వైపు నడిచారు. వాళ్లను చూడగానే క్యాంటీన్ వాడు ఉరుకులు పరుగులతో కావలసినవి అందించాడు. మొత్తానికి ఆ దుష్టత్రయం ఏదో పథకంలో ఉందని స్టూడెంట్స్ గ్రహించారు. అందరికీ తెలుసు, నాగుపాము లాంటివాడు రంజిత్ దెబ్బతిన్నాక పగ తీర్చుకోకుండా ఉండలేడు. నిన్న ఆ సంఘటన జరిగిన తర్వాత రంజిత్ ఏం చేయబోతాడోనని రకరకాలుగా ఊహిస్తూ వస్తున్నారు. ఏమీ చేయకుండా ఉండలేడు, డెఫినెట్గా ఏదో చేస్తాడు. క్యాంటీన్లో తిరిగ్గా కూర్చున్న ఆ ముగ్గురిని చూడగానే అందరికీ విషయం కొంత బోధపడింది. ఆ విషయం శ్రవంతిదాకా పాకింది. ఆమె ఇంటికి వెళ్లే ముందు వాళ్లేదో చేయడానికి ప్రయత్నిస్తారు. ఏం చేస్తారు? ఆమె ఆలోచించింది. చీర లాగొచ్చు, గమ్ పేపర్స్ వీపు కంటించొచ్చు, మరేదైనా చేయొచ్చు. నాకు భయంగా ఉందే, ఇంటికి వెళ్ళిపోదామా? అంది సువర్చల. దేనికి భయం? ఆ రంజిత్ సామాన్యమైన వాడు కాదు, నిన్నేమైనా చేయగలడు. ఎందు క్రిస్, వెళ్ళిపోదాం పద. శ్రవంతి చేయి పట్టుకుంది. ఈరోజు ఇంటికెళ్ళి దాక్కుంటాం, మరి రేపు కాలేజీ మానేయం కదా. ఎంతకాలం వాడికి భయపడి తప్పించుకుంటాం, ఏం జరుగుతుందో అది చూద్దాం, ధైర్యంగా జవాబిచ్చింది. ఆమె పట్టుదల చూసి ఆశ్చర్యపోయినా రంజిత్ ఎలాంటివాడో తెలుసు. ఆమె మూర్ఖత్వంగా ఆలోచిస్తుందని కోపమొచ్చింది సువర్చలకు. ఆ రోజు క్లాస్కి ఆ దుష్టత్రయం రాకపోవడం గమనించింది శ్రవంతి. వాళ్లు ఎలాంటి పనిచేసినా దానికి మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. క్లాస్ వదిలాక ఫ్రెండ్స్తో బయటకు నడిచింది. ఆమె కోసమే ఎదురుచూస్తున్నట్టు గేటు దగ్గర నిలబడున్నాడు రంజిత్. అతని పక్కనే అనిల్, సుధాకర్లు కూడా ఉన్నారు. ఆమె ఏమాత్రం భయపడలేదు, ధీమాగా నడిచొస్తోంది. ఆమెలోని ఆ ధైర్యం, ఆత్మవిశ్వాసం చూసేసరికి అనిల్, సుధాకర్లలో కాస్త వణుకు పుట్టింది. రంజిత్ అనుకుంది సక్సెస్ అవుతుందా అన్న అనుమానం కలిగింది. అతను తాపీగా ఆమె వంక చూస్తున్నాడు. మధ్యాహ్నం బారికెళ్లి ముందుకొట్టి రావడం వల్ల అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఆమెకు అడ్డంగా వచ్చి నిలబడ్డాడు. ఆమెతో వస్తున్న స్నేహితురాళ్లు భయంగా వెనక్కి జరిగారు. సువర్చల మాత్రం ఆమెను వదిలిపెట్టకుండా నిలబడిపోయింది. ఆమె అతని వైపు చాలా సీరియస్గా చూసింది. మరుక్షణం వేగంగా కదిలాడతను. అతనెంత వేగంగా కదిలాడో అంత వేగంగా ఆమె చెయ్యి కదిలింది. స్ప్లిట్ సెకండ్ ఆమె నడుం పట్టుకుని విసురుగా ముందుకు లాగాడు. ఆమె ముఖం మీదకి వంగబోయాడు. ఫట్ మన్న శబ్దం, శ్రవంతి పుస్తకాలు అతని మొహానికి బలంగా తాకాయి. అదే సమయంలో ఎడమకాలెత్తి బలంగా పైకి తన్నింది. మరుక్షణం తొడలకి పైన రెండు చేతులు అదుముకుంటూ కింద కూలిపోయాడు. బాధని అణుచుకుంటూ వెంటనే పైకి లేచాడు. స్టూడెంట్స్ ముందు చాలా ఘోరమైన అవమానం. షేమ్ షేమ్ అని కుర్రాళ్లు చప్పట్లు కొట్టి మరీ అరుస్తున్నారు. భరించలేని అవమానం అది. మైసభలో కాలు జారిపడిన దుర్యోధనులా ఉందతని పరిస్థితి. విచక్షణ మరిచిపోయాడు. ఆమె అతన్ని తప్పించుకుని ముందుకు వెళ్లబోయింది. శ్రవంతికి తగిన శాస్తి చెయ్యాలి. ఏం చెయ్యాలి? జేబులోంచి బటన్ నైఫ్ తీసి నొక్కాడు. చక్మని బయటకొచ్చింది కత్తి. విసురుగా ముందుకు దూకాడు. అందరూ నిర్ఘాంతపోయి చూస్తున్నారు. రంజిత్ అంతకు తెగిస్తాడని ఎవరూ ఊహించలేదు. విపరీతమైన వేగంతో ముందుకు కదిలాడు. చార్జ్ చేసే మానిటర్లా అతి వేగంగా వెళుతున్న శ్రవంతి ఆగింది. వెనక్కి తిరిగి చూసింది. దూసుకొస్తున్న మృత్యువులా ఉన్నాడతను. ఆమె సర్వేంద్రియాలు ఒక క్షణం భయంతో కంపించాయి. ఆగవే, నీ ఎంత చూస్తాను. దగ్గరగా వచ్చాడు. కత్తెత్తాడు. ఆమె నిర్ఘాంతపోయి చూస్తోంది. అతను ఆమెను పొడవడానికి చెయ్యి వెనక్కి లాగాడు. అందరూ జరగబోయేది గ్రహించి భయంగా కళ్ళు మూసుకున్నారు. ఒకటి, రెండు, మూడు, సరిగ్గా అప్పుడే కత్తి ఉన్న అతని చెయ్యిపై ఎవరో కొట్టారు. కత్తి వెళ్లి అంత దూరంలో పడింది. మరుక్షణం దబ్బనే శబ్దం. విసురుగా వెళ్లి కింద పడ్డాడు. అటు రంజిత్, ఇటు శ్రవంతి, మధ్యలో కిరణ్. రై బాస్టాడ్, ఒంటరి ఆడదాని మీద కాదురా నీ ప్రతాపం. కింద పడ్డ రంజిత్ కాలర్ పట్టుకుని లేపుతూ అన్నాడు. రంజిత్ మొహం జీవరించుంది. నీకెందుకు బే, అది నీకేమైనా? మాట పూర్తవలేదు. కిరణ్ పిడికిలు బిగించి అతని దవడపై కొట్టాడు. తూలి పడబోయాడతను. ఇంతలో ప్రిన్సిపల్, లెక్చరర్లు, కాలేజీ స్టాఫ్, తెలుగు సినిమాలో ఆఖరునొచ్చే పోలీసు బలగంలాగా పరిగెత్తుకొచ్చారు. చూడండి సార్, ఈ విధవ శ్రవంతిని మర్డర్ చేయబోయాడు. ప్రిన్సిపాల్తో రిపోర్ట్ చేశాడు కిరణ్. యూ స్కౌండ్రల్, నీకెంత ధైర్యం? ప్రిన్సిపాల్ చెయ్యెత్తాడు. రంజిత్ చెంప పేలిపోయింది. నిప్పులు చెరిగే కళ్లతో రౌద్రంగా చూశారు ప్రిన్సిపాల్.
సార్, ఒక క్షణం ఆలస్యమై ఉంటే కాలేజీలో మటర్ జరిపోయి ఉండేది. సమయానికి కిరణొచ్చి రక్షించాడు. ఓ స్టూడెంట్ అన్నాడు. పెదవి చిట్లి కారుతున్న రక్తంతో ఏమీ చేయలేని నిస్సహాయతతో తల వంచుకున్నాడు రంజిత్. ఫలితంగా కాలేజీ నుంచి శాశ్వతంగా డిబార్ చేయబడ్డాడు. ఫోన్ మోగడంతో గతంలోంచి తేరుకున్నాడు రంజిత్. రిసీవర్ ఎత్తాడు. అవతల అమృతరావు. బాస్ నీకిచ్చిన గడువులో సగం రోజులు ఈరోజుతో పూర్తవుతాయి, బాస్ గుర్తు చేయమన్నారు చెప్పి ఇంకేం మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా ఫోన్ పెట్టేశాడు అమృతరావు. కసిగా గ్లాస్ ఎత్తి మిగిలిన ద్రవాన్ని ఒక గుక్కలో తాగేశాడు. సేవంతి, యూ బ్లేడీ బిచ్, ఐఎమ్ కమింగ్, ఆవేశంగా అనుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో స్రవంతి కూర్చున్న కారు హైదరాబాద్ వైపు వెళుతోంది. ఆమె కళ్ళు మూసుకుని సీటుకు జారగలబడి తన గడిచిపోయిన విషయాలను మననం చేసుకుంటోంది. కిరణ్, ఆమె కంఠం మెల్లగా పలికింది. నిర్నిమేషంగా ఆమె వంక చూశాడు. అతని చేతిలో ఇసుక కిందకి జారిపోతోంది. మన పెళ్లి విషయం మీ వాళ్లతో మాట్లాడావా అడిగింది. నాకు ఎవరున్నారు స్రవంతి, అమ్మా నాన్న లేరు, ఒక్క మామయ్య తప్ప. ఆయనతో సమయం చూసుకుని చెప్పాలి, ఎక్కడే, చిన్న రిస్క్ ఉంది. ఏంటది? మామయ్యకు ఒక్కత్తె అమ్మాయి, పేరు అరుణ. ఆమె అతని ప్రాణం. అరుణను నాకిచ్చి చేయాలనే కోరిక అతనికి. కారణం, బయట వాళ్ళకిస్తే అమ్మాయిని సరిగ్గా చూడరని భయం. అందుకే నన్ను అల్లుడిగా చేసుకుని ఎలరికంగా పెట్టుకోవాలని మామయ్య ఆలోచన. ఆమె మాట్లాడలేదు. ఓ కెరటం వచ్చి ఆమె కాళ్లను స్పృశిస్తూ వెనక్కి వెళ్ళింది. ఏం స్రవంతి, మౌనంగా ఉండిపోయావేం? ఏం మాట్లాడమంటావు? మీ మావయ్యని, ఆయన కూతుర్ని కాదని నువ్వు నన్ను చేసుకోమని చెప్పలేను. ఆ అమ్మాయి నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటుంది. నువ్వు కాదంటే మీ మావయ్య కంటే ఎక్కువగా ఆమె దెబ్బతింటుంది. కానీ స్రవంతి, ఆమెను చూస్తే నాకు ఏనాడు భార్య అన్న అనుభూతి కలగలేదు. ఆమంటే నాకిష్టం, చాలా అభిమానం ఉంది. కానీ ఇది ఆ రకమైన ప్రేమ కాదు. అమ్మా నాన్న యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు 6 ఏళ్లవాణ్ణి నేను. అప్పుడు మావయ్య నన్ను చేరదీశాడు, తండ్రి ప్రేమ అందించాడు. నాకు తోడుగా నాతో పాటే ఆడుతూ పాడుతూ పెరిగింది అరుణ. నాకో చెల్లెలుంటే నాతో అలా పెరిగేది అని అనిపిస్తుంది ఆమెను చూసినప్పుడల్లా. చెప్పడం ఆపి స్రవంతి వైపు చూశాడు. కళ్ళు విప్పార్చుకుని అతని వైపే చూస్తోంది. నిజంగా అరుణ మీదే నాకు ఆ రకమైన ప్రేముంటే నిన్ను ప్రేమించగలనా? నీ మీద నాకున్న ప్రేమ నిజమైంది. మా మామయ్యకి ఇష్టం ఉన్నా లేకపోయినా నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను. మరి అరుణ సంగతి? అడిగింది స్రవంతి. ఆలోచిస్తూ ఉండిపోయాడు. అరుణకు కూడా తనపై ఏ ఫీలింగ్ లేదు అని చెప్పలేడు. చిన్నప్పటినుండి అతను చేసే పొరపాట్లను తనపై వేసుకుని తండ్రితో తిట్లు తినే అరుణ, అతని కుంట్లో బాగా లేకపోతే అన్నం తినడం మానేసే అరుణ, ఇంట్లో ఉన్నంతసేపు ఒక్క క్షణం కూడా అతన్ని వదలకుండా బావా బావా అంటూ కలవరించే అరుణ, ఆమె అతన్ని ప్రేమించడం లేదని ఎట్లా చెప్పగలడు? హౌ కెన్ ఇట్ పాసిబుల్? అతని భావాలను అర్థం చేసుకుంది స్రవంతి. వాతావరణాన్ని తేలికపరచడానికి ఆమె చేతిని తీసుకుని సుతారంగా ముద్దు పెట్టుకున్నాడు. ఆమెకొక్కసారి ఒళ్ళంతా జల్లుమంది. నా సంగతి సరే, మరి మీ నాన్న ఒప్పుకుంటారా మన పెళ్లికి? అడిగాడు. చిన్నగా నవ్వింది ఆమె. నీలాంటి అల్లుణ్ణి తలకిందులుగా తపస్సు చేసినా తీసుకురాలేడు మా నాన్న. నా వైపు నుండి నీకు ఎలాంటి అభ్యంతరం ఉండదు అంది. నీ మీదే మీ మామయ్యకు చాలా కోపం రావచ్చు అంది స్రవంతి. వస్తే వస్తుంది, నిన్ను వదులుకుని జీవితాంతం బాధపడలేను కదా అన్నాడు గాలికెగురుతున్న ఆమె ముంగుళ్లను సవరిస్తూ. అతని వంక ప్రేమపూరితంగా చూసింది. మరి అరుణ విషయం? ఆ విషయం నీలో బలంగా నాటుకున్నట్లుంది. సరే, ముందు అరుణకి మెల్లగా నచ్చ చెబుతాను, సరేనా? ఇక అరుణ సంగతి మరిచిపో. ఆమెను దగ్గరగా లాక్కున్నాడు. సూర్యుడు పడమట్న కుంగిపోతున్నాడు. సంధ్య తన నిసీ దుప్పటిని పరిచింది. ఆమె అధరాలను సున్నితంగా చుంబించాడు కిరణ్. ఆమె అతన్ని విడిపించుకుని పైకి లేచింది. వెళదాం పదా అంది. ఇద్దరూ ఇసుకలో నడిచి రోడ్డు మీదకొచ్చారు. రోడ్డు వారగా ఓ చెట్టు దగ్గరుంది అతని హీరో హోండా. అది కూడా అతనికి మావయ్యే కొనిచ్చాడు. జీవితంలో మొదటిసారిగా అతనికి బాధ కలిగింది. తన జీవితాన్ని ఇష్టాన్ని శాసించే అధికారం తన మావయ్యకి ఎవరిచ్చారని. స్రవంతి వెనకెక్కి కూర్చుంది. హీరో హోండా పరుగులు తీయడం ప్రారంభించింది. స్రవంతి ఇంట్లో కడుగు పెట్టగానే మంచం మీద అచేతనంగా పడి ఉన్న తండ్రి కనిపించాడు. కంగారుగా దగ్గరకు వెళ్లబోయి ఆగిపోయింది. సారావాసన గుప్పుమంది. బాగా తాగి స్పృహలేని స్థితిలో పడుకునున్నాడు. బాధ కలిగింది స్రవంతికి. గెడ్డం పెరిగి మొహం పీకుపోయింది. ఎలాంటివాడు ఎటువంటి స్థితికొచ్చాడు?
ఒకప్పుడు శివయ్య గవర్నమెంట్ ఉద్యోగి, రైల్వేలో గార్డుగా పనిచేసేవాడు. హఠాత్తుగా ఒకరోజు లాటరీలో 2 లక్షల రూపాయలు వచ్చాయి అతనికి. డబ్బు మనిషి అభివృద్ధికి తోడైతే డబ్బు రావడం అనేది అతని పతనానికి కారణమవుతుంది. అప్పుడే అతని జీవితంలో పతనం ప్రారంభమైంది. నడమంత్రపు సిరి ఒక్కసారి రావడంతో అతనికి కళ్ళు కనిపించడం మానేశాయి. ఉన్న ఉద్యోగానికి రాజీనామా చేశాడు. వ్యాపారం చేయడం ప్రారంభించాడు. ఆడంబరాలు ఎక్కువైపోయాయి. వ్యాపారంలో అందరూ రాణించలేరు. అందులో సక్సెస్ అవ్వాలంటే నిలదొక్కునేంత వరకు ఖర్చు గురించి ఆలోచించరాదు. బిజినెస్ మొదలు పెట్టగానే మొహమాటం వదిలేయాలి. లాభాలు చూడాలంటే లెక్కల్లో ఖచ్చితంగా ఉండాలి. మధ్యలో సెంటిమెంట్స్ అడ్డురాకూడదు. అన్నింటికన్నా ముఖ్యం ఓపిక, లౌక్యం. ఏ ఒక్కటి లేదు శివయ్యలో. ఉన్నది సాధించలేకపోయినా తాగుడు, తిరుగుబోత్తనం అలవాటయ్యాయి. భార్య ఎంత పోరినా వినలేదు. డబ్బు ఎంత అకస్మాత్తుగా వచ్చిందో అంత అకస్మాత్తుగానే మాయమైపోయింది. 2 సంవత్సరాల్లో 2 లక్షలు హారతి కర్పూరంలా కరిగిపోయాయి. ఇంట్లో నగలు, విలువైన వస్తువులు ఒక్కొక్కటి అదృశ్యమైపోయాయి. వ్యాపారంలో విపరీతమైన నష్టం వల్ల ఉన్న ఇల్లు తాకట్టు పెట్టబడింది. శివయ్య కళ్ళు తెరచి చూసేసరికి కంటి ముందు దుర్భర దారిద్ర్యం తప్ప మరేం కనిపించలేదు. నడమంత్రపు సిరితో పాటు ఉన్న ఉద్యోగం, ఇల్లు కూడా పోయింది. మిగిలింది పేదరికం, తాగుడు. తాగుడికి పూర్తిగా బానిసైపోయాడు శివయ్య. సర్వం వదులుకున్నా తాగుడిని మాత్రం వదులుకోలేకపోయాడు. అది ప్రతీక్షణం అతనితోనే ఉంటూ అతని నాశనానికి కారణమైంది. డబ్బు అతని స్థితిగతులను పునాదులతో సహా కదిలిస్తే తాగుడు అతని జీవితాన్నే కొంగదీసింది. బాధను మరిచిపోవడానికి తాగుణ్ణి ఆశ్రయించాడు శివయ్య. సారా అతన్ని మెల్లగా కవళించడం మొదలుపెట్టింది. ఉద్యోగం లేదు, ఆస్తి లేదు, ఆసరా లేదు. అప్పడాలు వత్తడం మొదలుపెట్టింది తల్లి. తమ్ముడు చదువు మానేసి సినిమా హాల్లో పనిచేయడం ప్రారంభించాడు. చెల్లెలు సరదాగా నేర్చుకున్న మిష్ను జీవనోపాధికి ఎంతో కొంత ఆధారమైంది. శ్రవంతి మాత్రం చదువు ఆపలేదు. చదువు ఆపితే శాశ్వతంగా తాము పేదరికంలో ఉండిపోవలసి వస్తుంది. అందుకే శ్రవంతి సాయంత్రాలు ట్యూషన్లు చెబుతూ ఆ వచ్చిన డబ్బుతో చదువుకుంటుంది. ఇంకా ఎన్నాళ్ళు? డిగ్రీ అయిపోగానే ఉద్యోగం చూసుకోవాలి. కిరణ్తో వివాహం. అతనితో ముందే తన ఇంటి పరిస్థితుల గురించి మాట్లాడింది ఆమె. మంచి మనసున్న కిరణ్ ఆమెకి హెల్ప్ చేస్తానని ప్రామిస్ చేశాడు. లోపలికి వెళ్ళింది శ్రవంతి. తల్లి వడియాలు పెడుతోంది. శ్రవంతిని చూసి నవ్వింది. శాంతమొహంలో అలసట స్పష్టంగా కనిపిస్తోంది. శ్రవంతికి జాలేసింది. అమ్మా, నువ్వులే, నేను పెడతాను. అంత అలసటలో కూడా అమ్మ అందంగా కనిపిస్తుంది అనుకుందామే. ఇప్పుడే కదమ్మా కాలేజీ నుంచి వచ్చో, వెళ్ళి మొహం కడుకో. నిటారుగా నిలబడుతూ అంది. కాలేజీకి వెళ్ళి ఏం కష్టపడలేదు నేను. ఇటువు. ఆమె చేతిలోంచి అందుకోబోయింది. వద్దు తల్లి, నీకెందుకు ఈ పని? నేనున్నానుగా, నీకోసం టీ పెట్టాను, వేడి చేసుకుని తాగు, ప్రేమగా అంది అమ్మ. తమ పేదరికం పిల్లలపై ప్రభావం చూపించకూడదని తపన పడుతోంది శాంత. వాళ్లకు ఆర్థిక ఇబ్బందులు తప్పించే శక్తి ఆమెకు లేదు. కాని ఇంటి పనంతా ఒక్కతే చేసుకుపోతే ఒక్కతే కష్టపడుతుంది, పిల్లలపై ఇంటి పని బరువు పెట్టదు. శ్రవంతి కళ్ళ నిండా నీళ్లు. అది చూసి శాంత ఇలా రామ్మా అంటూ పిలిచింది. శాంత చేతుల నిండా పిండి అంటుకునుంది. ఆ చేతులు శ్రవంతి కంటకుండా ఆమె బుగ్గలపై చిన్నగా ముద్దు పెట్టుకుంది. నాటుసారా పుచ్చుకుంటూ పాటలు పాడుతున్నాడు శివయ్య. అతని కళ్ళు మొత్తుగా కిందకి వాలిపోయున్నాయి. పొద్దునుంచి ఎన్ని ప్యాకెట్లు తాగేసినవరా? ఓ తాగిపోతే అడిగాడు. 2 ప్యాకెట్లే, కైపు ఎక్కడం లేదురే. ఓ 10 రూపాయలు అప్పివరా, రేపిస్తాను, బ్రతిమిలాడాడు శివయ్య. అప్పులేదు గిప్పులేదు, పోరా అన్నాడు ఆ వ్యక్తి. అప్పటికే అతను కూడా చాలా తాగున్నాడు. రే, నేను లక్షాధికారినిరా, నాకిస్తే నీ డబ్బు బ్యాంకులో ఉన్నంత భద్రంగా ఉంటుంది అన్నాడు శివయ్య. పిచ్చోళ్లాగున్నావు, నువ్వు లక్షాధికారం అయితే నీ లక్షలు నీ దగ్గరే పెట్టుకో, నన్ను అడగడం దేనికిరా. మల్లయ్య, ఓ 10 అప్పివరా, రేపిచ్చేస్తాను. మల్లయ్య, లేవు పో, ఖచ్చితంగా చెప్పేశాడు. శివయ్య దిగులుగా మొహం పెట్టుకున్నాడు. ఇంకా 1 ప్యాకెట్ తాగితేనే గాని అంతకుముందు తాగిందానికి ప్రయోజనం ఉండదు. శివయ్య 1 నిమిషం పాటు ఆలోచించి సారా అమ్మేవాడి దగ్గరికి వెళ్లాడు. 1 ప్యాకెట్ ఇవ్వు సైదులు, పైసలు రేపిస్తాను అడిగాడు. అతన్ని చూడగానే గయ్యనెగిరాడు సైదులు. 100 రూపాయలపైనే అప్పు పెట్టావు యాదవనాయాల, ఇంకేంద్రా అప్పిచ్చేది, ఎల్లెల్లు అన్నాడు కసురుతున్నట్లు. అలాంటి అవమానాలు మామూలేనన్నట్లు మరో మూలకు వెళ్లాడు శివయ్య. అక్కడ తాగుబోతూ సారా తాగుతూ చీకుముక్క నములుతున్నాడు. ఆ చీకులమ్మే అమ్మాయితో సరసం మొదలుపెట్టాడు. ఏమేరంగే అంటూ అదోలా చూశాడతను.
ఏటట్టా సొత్తన్నావు? నా జోలికొచ్చావంటే నీ మక్కెలిరగొడతా. నా సంగతి నీకు తెలవదు. ఆ నీ మావ లేనప్పుడు చెప్పవే వస్తాను, నీ కట్టం ఉంచుకోనే. రంగి పైకి లేచి బండబూతులు తిట్టడం మొదలుపెట్టింది. ఎక్కడ ఆ తిట్లకి తాగిన మత్తు దిగిపోతుందనే భయంతో యువతలకొచ్చేశాడు అతను. అతని వెంటబడ్డాడు శివయ్య. గొంతులో సారా ఒమ్ముకోకపోతే ప్రాణం పోయేంత ఆరాటంగా ఉంది. రాజు, నాకు ఓ గ్లాసు సారా పోయించవు, రేపు నీకు పోయిస్తాను. ఏంది బే, రేపు నువ్వు నాకు పోయించేది, పోరా కోపంగా అంటూ శివయ్యను నెట్టేశాడు. శివయ్య వెళ్ళి దూరంగా పడ్డాడు. నీ చేతులు విరిగిపోను బద్మాష్. పైకి లేవబోతున్న శివయ్యను ఎవరో పైకి లేపారు. తనను పట్టుకున్న చేతుల వైపు చూశాడు. ఖరీదైన వాచి, బంగారు ఉంగరాలు కనిపించి ఆశ్చర్యంగా తలెత్తి అతని వైపు చూశాడు శివయ్య. లే లే అంటూ పైకి లేపాడతను. ఎవరు బాబు నువ్వు, చాలా మంచోళ్లా ఉన్నావు. వెంటనే శివయ్య అతన్ని మెచ్చుకోవడానికి కారణం సారా పోయిస్తాడన్న ఆలోచన మనసులో మెదలడమే. ఎందుకితను నెట్టావు? చీకుముక్క తినేవని అడిగాడు. ఆడు ముందు అడుక్కునే బిచ్చగాడు, రోజు ఎట్లాగే సతాయిస్తుంటాడు. నీకేం కావాలి తాత? శివయ్య బట్టల కంటిన దుమ్ము దులుపుతూ అన్నాడతను. నేను తాతను కాదు బాబు, తాగి తాగి ఇలా ముసలాన్నైపోయాను. కష్టాలు నన్ను ఈ విధంగా మార్చేశాయి. నేను లచ్చాధికారిని బాబు. ఈ పాపిష్టిలోకం కన్నుకుట్టి అంతా పోయింది. నా భార్యాబిడ్డలకు పట్టెడన్నం కూడా పెట్టలేని నిర్భాగ్యుణ్ణి బాబు. ముక్కు చీదుకున్నాడు శివయ్య. ఈ బాధను ఇలాగే భరిస్తూ నేనుండలేను, అందుకే తాగుతాను. బాబు, నాకు సారా ఇప్పిస్తావా? ఆశగా అడిగాడు. ఎంత కావాలన్నా ఇప్పిస్తాను, నీ ఇష్టం వచ్చినంత తాగు. జేబులోంచి 100 రూపాయలు తీసిచ్చాడు. అతని వంక ఆశ్చర్యంగా చూశాడు శివయ్య. గబుక్కున ఆ డబ్బందుకుని సారా అమ్మేవాడి దగ్గరకు వెళ్లాడు. ఎరయ్య అదవనా కొడక, ఇందాక డబ్బుల్లేవని సీకొట్టావు కదా, ఇప్పుడు చూడరా. శివయ్య ఆ నోట్ని జర్జాగా వాడి మీదకు విసిరేశాడు. ఏమనుకుంటున్నావో, నేను లచ్చాధికారిని, గుర్తుపెట్టుకో అన్నాడు శివయ్య. 2 సారా ప్యాకెట్లిచ్చి మిగతా డబ్బు అప్పు కింద జమ చేసుకున్నాడు కొట్టువాడు. బాబో, మందు పోసి ప్రాణాలు రప్పించారు ధర్మప్రభువులు. నేనేం చేసి మీ రుణం తీర్చుకోవాలో చెప్పండి బాబు అన్నాడు శివయ్య ఖాళీ అయిన ప్యాకెట్ను అవతలికి విసిరేస్తూ. విషపు నవ్వు నవ్వాడు రంజిత్. ఆ నవ్వులోని మర్మం శివయ్యకు అర్థం కాలేదు. అలాంటి స్థితిలో ఉన్నాడతను. కళ్ల ముందు సారా తప్ప అతనికి మరేం కనిపించదు.